భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ డిపో వద్ద ఉదయం 6 గంటలకు సిపిఎం పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా రైతాంగం తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి వారితో పాటు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా భారత్ బంద్ పిలుపు తీసుకోవడం జరిగింది. అందరూ భాగంగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కుమ్మక్కై ఈ యొక్క శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి మమ్మల్ని అక్రమంగా పోలీసుల ద్వారా అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక నల్ల చట్టాలను విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పి, కార్మిక వ్యతిరేక కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పి, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసి బ్యాంకులు లాంటి అనేక రంగాలను కూడా ఈరోజు విదేశీ స్వదేశీ కార్పొరేట్ దోపిడీదారులకు అప్పచెప్తా ఉంది. వాటిని వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈరోజు దేశాన్ని రక్షించేందుకు ఈరోజు బంద్ను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ బంద్ సందర్భంగా అరెస్టులను కూడా